ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఎందుకు భూమికి తిరిగి రాలేకపోతున్నారు? అంతటి నాసాకే సునీతను ఎందుకు తీసుకురాలేకపోతోంది? టెక్నాలజీ పరంగా, నిధుల పరంగా తిరుగులేని నాసా ఎందుకు తటపటాయిస్తోంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కల్పనా చావ్లా. ఎస్, సునీత విలియమ్స్ కథ కల్పనా చావ్లా ముగిసిపోకూడదనే ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తోంది నాసా. ఇంతకీ కల్పనా చావ్లాకి, సునీత విలియమ్స్కు లింక్ ఏంటి? కల్పనా చావ్లా, మీకు ఈమె గుర్తుందా? అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి ఇండో అమెరికన్ కల్పనా చావ్లా. ఫిబ్రవరి 1, 2003లో స్పేస్ షటిల్ కొలంబియా రీఎంట్రీ సమయంలో ఆమె మృతి చెందారు. మరో 16 నిమిషాల్లో భూమిపై ల్యాండ్ అవుతారనుకున్న కొలంబియా క్రూ మొత్తం స్పేస్ షటిల్లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల మొత్తం పేలిపోయింది. దీంతో మొత్తం 6 యాస్ట్రోనాట్స్ మృతి చెందారు. అంతకుముందు 1986 జనవరిలో కూడా స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలిపోయి కూడా యాస్ట్రోనాట్స్ చనిపోయారు. నాసా హిస్టరీలో డ్రాస్టిక్ డిజాస్టర్స్ ఇవి 2 ప్రయోగాలు. ఈ 2 విషయాలు నాసా మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయంటే, సునీత విలియమ్స్ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇద్దరు ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు. బోయింగ్ స్టార్ లైనర్లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ కారణంగా స్టార్ లైనర్లో హీలియం లీకేజ్, థ్రస్టర్స్లో సమస్యలను గుర్తించారు. నిజానికి 8 రోజుల పాటు వారు స్పేస్లో గడపాలి, కానీ ఇప్పుడు 8 నెలల పాటు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక సమయంలో అసలు వారిని తిరిగి తీసుకురాగలరా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. నాసా వారి గురించి ఎంతలా ఆలోచిస్తుందంటే, స్టార్ లైనర్లో వారిని తీసుకొచ్చే సాహసం కూడా చేయడం లేదు. వారిద్దరి కోసం కోట్లు ఖర్చు చేసి మరో స్పేస్ షటిల్ను పంపేందుకు సిద్ధమైంది. దీనికోసం స్పేస్ ఎక్స్తో చర్చలు జరుపుతోంది. స్పేస్ ఎక్స్ క్రూ 9 రాకెట్ను పంపనున్నారు. ఇది 2025 ఫిబ్రవరిలో వెళ్లనుంది. నిజానికి ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఓ స్పేస్ ఎక్స్కు చెందిన స్పేస్ షటిల్ పార్క్ చేసింది. సెప్టెంబర్లో ఇది భూమి మీదకు రిటర్న్ కానుంది. కానీ ముందుగానే ఇద్దరు రావడానికి సిద్ధమవడంతో సునీతకు ఇందులో చోటు దక్కలేదు. ఐఎస్ఎస్లో మరో స్పేస్ షటిల్ సుయాజ్ కూడా ఉంది. అయితే ఇందులో రష్యన్ ఆస్ట్రోనాట్స్ను ముందే రిజర్వ్ అయ్యున్నారు. అందుకే ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన ప్రయోగమే ఇప్పుడు దిక్కైంది. నిజానికి ఇందులో 4 యాస్ట్రోనాట్స్ వెళ్లాల్సింది. కానీ ఇప్పుడు సునీత, విల్మోర్ కోసం ఇద్దరిని మాత్రమే పంపుతున్నారు. రిటర్న్ జర్నీలో 4 తిరిగి రానున్నారు. మరి బోయింగ్ స్టార్ లైనర్ పరిస్థితి ఏంటి? ఈ స్పేస్ క్రాఫ్ట్ నెక్స్ట్ వీక్ భూమి మీదకి తిరిగి రానుంది. ఇందులో ఎలాంటి క్రూ ఉండరు. ఇప్పటికే దీనికి ముహూర్తం ఫిక్స్ చేసింది నాసా. సెప్టెంబర్ 6 అన్డాక్ చేయనున్నారు. ఇది 6 గంటల ప్రయాణం తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్లో ల్యాండ్ కానుంది. స్పేస్ క్రాఫ్ట్ రిటర్న్ జర్నీ మొత్తం ఆటోమేటిక్గా జరగనుంది. ఈ ఆపరేషన్ మొత్తం ఫ్లోరిడా నుంచి కంట్రోల్ చేయనున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే నాసా ప్రస్తుతం ఎలాంటి రిస్క్ తీసుకునే ఆలోచన లేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకోసం 8 నెలలైనా వెయిట్ చేసేందుకు రెడీ అవుతుంది తప్ప తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.